Mama Kota Green Namaha. So this is Andhra Kota. Okay. It is the temple. Okay. Go and enter. లోపలికి వెళ్ళొచ్చా మాస్టర్? సీ ద జాయింట్ గేట్. సో చెక్ పోస్ట్. ఓకే. మీరు ఇక్కడ రాజవంశీకులా? ఒకప్పుడు మావి రాజ్యాలు ఉండేవి, కోల్పోయాం. తోట వంశం, తోట సీతారామ లక్ష్మి రాజ్యసభ సభ్యురాలు ఉండేదా, ఆవిడ దించేశాడు. నేను సిబిఐ ఆఫీసర్కి చెప్తే ఎవరు కాంగ్రెస్లో ఉండేది సబితా ఇందర్ రెడ్డి మైన్స్ మినిస్టర్. నేను బాక్సైడ్ మైనింగ్ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒకటి పేపర్ ఆడిచ్చాడు ప్రజల్ని మభ్యపెడుతూ. అది ఎత్తికి లైబ్రరీలో ఎక్కి 10 అడుగులు ఎత్తని చెట్టు లేదు బాక్సైట్ మైనింగ్ జరిలలో అంటే నాకు అనుమానం వచ్చి నా జీవితం ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళి అవన్నీ పరిశోధన చేసి పచ్చటి పచ్చ కొండలో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని ప్రూవ్ చేసి నెట్లో పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఎత్తికి ఒక మామిడి చెట్టు కనీసం 60 అడుగులు ఎత్తుంటుంది, 60 అడుగులు ఎత్తుంటుంది. ఇంకా ఒకటైతే 3 మనుషులు కలిస్తే కానీ దాన్ని కౌగిలించుకోవడానికి అవ్వదు. మామిడి నాగరాజ్ అని ఇక్కడ మరడామ్ అని ఉంది, అతను నా లార్జెస్ట్ ఎల్లైన్ ఎఫెక్ట్లో మొత్తం మంచు పర్వతం కూలిపోయి 12 మంది చచ్చిపోయారు సైనికులు మనుషుల్లో కూరుకుపోయి. అందులో ఒకడు మామిడి నాగరాజ్ అనమాట. నాకు దాని మీద 6,000 కోట్లు నోబెల్ ప్రైజ్ రావాలా. నేను ఆ ఎఫెక్ట్కి 6 సంవత్సరాల ముందు చెప్పా, 2.5 సంవత్సరాలు. నా పేరు తోట నాయుడు త్యాగి చింతాస్వామి ప్రకాశ్రావు. చింతకాయ లాయన పాత్రుడు ఉన్నాడు కదా, ఆ చింతావంశానికి చెందిన వాళ్ళం మేము. సో చింత తోట రెండింటికి కలిపి పుట్టాం. మరి మాకు రాజభరణాలు ఇవ్వలేదు, మాకు పిహెచ్డీలు ఇవ్వరు, మాకు నోబెల్ ప్రైజ్లు ఇవ్వరు అని చెప్పి నేను డిమాండ్ చేశాను సిబిఐ ఆఫీసర్కి. జహాంగీర్ రాజీవ్ గాంధీని బ్లాస్ట్ చేసి చంపేశారు తమిళ్లో. సో దాని మీద పనిచేసిన సిబిఐ ఆఫీసర్ని గెలిచా. పార్టీ పెట్టడానికి 18 రాష్ట్రాలు తిరిగా, కాంగ్రెస్ పార్టీని తీసా. ఇలాగ 2 నిమిషాలు గెలిచాడు గుజరాత్ సీఎం పిఏ. నా పుస్తకం ఢిల్లీలో 2 అమ్మా పెద్ద బ్యానర్లని పెట్టి. అప్పుడు ఒక స్టాల్వర్డ్ కనిస్తే టువర్డ్స్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, సరి కెన్ యూ ఎఫర్ట్ టు పర్చేస్ మై బుక్ ఇన్ ఫ్యూ థౌజండ్స్ టు ల్యాక్స్ టు క్రోర్స్, వాట్ డూ యూ డూ అన్న. అతను నా తెలుగు ఇంగ్లీష్ విని తెలుగులో తెయ్యగా తేనెలాగా మీరు తెలుగువారా అని చాలా మృదువుగా అన్నాడు. అంత తెలుగు నేను ఎవరి దగ్గర వినలేదు. సో అప్పుడు నేను అతని ఫామ్లో చెప్పా, యూ డిసపియర్ ఇయర్ వ్యానిష్ గో టు యువర్ గుజరాత్ బాస్, యూ టెల్ హిమ్ బీజేపీ, ఐ నో బీజేపీ ఇస్ ఇన్ పవర్, హూ ఎవర్ ఈజ్ ద పర్సన్ యూ టెల్ హిమ్ టు డిసపియర్ దేర్ అండ్ గో టు బీజేపీ సెంట్రల్ కమాండ్ ఆఫీస్, పుష్ అవుట్ ఆల్ సప్రెస్ ఎవ్రీ ఓల్డ్ పర్సన్ ఇంక్లూడింగ్ విహెచ్పీ లీడర్స్ దట్ మురళీ మనోహర్ జోషి అండ్ ఆల్, అండ్ ఐఎమ్ 10th అవతార్ ఆఫ్ మహావిష్ణు కల్కి అవతార్, ఐఎమ్ ఆర్డరింగ్ యూ టు ఫాలో మై ఆర్డర్స్ అండ్ సప్రెస్ ఇంక్లూడింగ్ లాలకృష్ణ అద్వానీ హూ హెస్ గాట్ బాబరీ మస్జిద్ ఇష్యూ విత్ హిమ్ అండ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ సైలెంట్లీ బై 2014. ఐ హెల్ప్ హిమ్, లక్షలు ఖర్చు పెట్టాడు ప్రధానమంత్రి చేయడానికి. ఆ దొంగ ముండా కొడుకు, ముండా కొడుగాడు అది కూడా తెలియదు, ఆడి పేరు తెలియదు, మోదీ అనేసి. మంగోలియన్ గెంజిస్ ఖాన్ డ్రివెన్ అవుట్ జియా డైనాసిటీ టర్న్ టు లోదీస్, లోదీస్ బికెమ్ మోదీస్. ఓకేనా, వాడు పక్కా ముస్లిము, ముస్లింల వాళ్ళు తిరుగుతాడు. దానికి సాక్ష్యం ఏంటంటే నేను 17 రోజులు సమైకాంధ్ర దీక్ష చేశా ఆడికి 9 జిల్లాలు ఎందుకు ఇవ్వాలని.
బాల్ మోహన్ దాస్ గారు చీటింగ్ చేసి 9 జిల్లాలు ఇప్పించాడు నీకు ఎందుకురా అప్పుడు సమైక్యాంధ్ర అక్కడ చూసావు కదా పావర్టీ లెట్ దెమ్ ప్రాస్పర్ సమ్ టైమ్ అంటే సరే ఏదో గురువు గారు చెప్పారు కదా అని నమ్మి అడిగి ఇచ్చా నన్ను బాంబు పెట్టి చంపించే ప్రయత్నం చేసింది సమైక్యాంధ్ర మూమెంట్లో జాంగీర్ సోనియా గాంధీ నేను రావడానికి ప్రజా సంక్షేమం సో ఇక్కడ నేను ఆల్రెడీ ఆ మామిడి నాగరాజు ఇష్యూ అప్పుడు వచ్చా అదేంటది మారడామ్ అని ఉంది మానాపురం తర్వాత మారడామ్లో మామిడి నాగరాజు అని ఒక సైనికుడు ఉన్నాడు వాడు లార్జెస్ట్ ఆన్లైన్ ఎఫెక్ట్లో చచ్చిపోయాడు వాడితో పాటు 10 మంది ఎంతో సో వాళ్ళకి ఫ్యామిలీకి కంపెన్సేషన్ అందిందా లేదా అదొక మెయిన్ పాయింట్ కదా నా టెక్నికల్ ప్రూఫ్కి సో వాళ్ళని హెల్ప్ తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేద్దామని వచ్చా తర్వాత ఇప్పుడు ఇది బాక్సైట్ ఇది క్వార్ట్స్ మైనింగ్ అవుతుంది మా చిన్నప్పుడు ఈ గోడ పెట్టగోడ అంత హైట్ ఉండేవాడు బచ్చగాడు మేము కాలనీ ఐడిపిఎల్ కాలనీ హైదరాబాద్లో పెరుగుతున్నప్పుడు వాడు ఇక్కడ క్వార్ట్స్ మైనింగ్లో జగన్గఢ్లాగో 80 లక్షలు పెట్టాడంట 70-80 లక్షలు అక్కడ పచ్చటి కొండల బాస్ మేం చేస్తాం పిల్లం పిల్లల్ని పోషించాలా మేము అక్కడ చిన్న ఎర్రచీమని స్లోగా నడిచేవాళ్ళం అక్కడ నల్ల చీమలు ఉన్నాయి మా సైజు గండు చీమలు ఉన్నాయి డైనోసార్లు కూడా ఉన్నారు అక్కడ అంటే అది ఎక్కడో నాకు తెలియదు కదా క్వార్ట్స్ మైనింగ్ మొన్న అనుకోకుండా వీడు ఎంత లంజ కొడుకు అంటే నిజంగా తండ్రిని చంపిన దౌర్భాగ్యుడు జగన్ గడు సమైక్యాంధ్ర మూమెంట్లో ఆడి దగ్గర డబ్బులు తిని సెల్ టవర్లు బిజినెస్లు చేసుకున్న వాళ్ళు వచ్చి నాకు చెప్పారు పరమ దరిద్రుడు ఈ చేతితో ఇస్తాడు ఆ చేతితో లాగేసుకుంటాడని సో ఏంటది ఆ బిజినెస్ చెప్పిన వాళ్ళు ఒకడు అనిల్ అని ఉండేవాళ్ళు అండి అది వేరే విషయం సో ఈ క్వార్ట్స్ మైనింగ్ గురించి నేను చూస్తున్నా ఆడ ఎంత దోపిడి దొంగ అంటే హిందూ పేపర్ ఉంది కదా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆడది అనుకోండి ఆ హిందూ పేపర్లో ఇవ్వాలి కదా పబ్లిక్ హీరింగ్ అన్నప్పుడు ప్రజా సంక్షేమము ఆ ప్రబుల్గా అపోజ్ చేసే రైట్ ఉంటుంది చదువుకున్న వాళ్ళు ఆడెంత దొంగన కొడుకంటే విజయనగరం బస్టాండ్కి ఇటు వచ్చే బస్సుల పేరు పైన నంబర్లు ఉంటాయి ప్లాట్ఫామ్ నంబర్లు వాటి మీద పేపర్ అంటించేశాడు ఒకవేళ నేను తెలుసుకుని వస్తానని చెప్పి నేను ఇంట్లో పైన మేడ మీద పడుకున్నప్పుడు ఈ కవర్ లాగేసుకున్నాడు వాళ్ళు దొంగలు వచ్చి నిద్రమత్తులో పడుకుంటాం కదా వచ్చి లాక్కుని వెళ్ళిపోతారు దొంగలు పంపిస్తే ఆడు జుట్టు పట్టుకుంటే ఆడు గుండు కొట్టించి మరి పంపిస్తారు మంత్రాలు నా మంత్రాలకి ఆ గీత మినిస్టర్ పెట్టినోడు పోయాడు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పోయాడు ఎన్నో ఏరోప్లేన్లు కూలిపోయాయి మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ లం దిగ్బంధ చేస్తే జల దిగ్బంధ చేస్తే నోట నా పుస్తకంలో ఉంటుంది 1050 అని 1050 మంది మహాలక్ష్మి ఎక్స్ప్రెస్లోంచి దించా ఓకేనా గంగాదేవి మహాశివుడు రెండో భార్య దించేసి అందులో 9 మంది గర్భవతులు అంట అందులో అడ్వాన్స్ స్టేజ్ గర్భవతి ఒకరిది ఆ డ్రై టు యాక్ట్ కింద జాంగీర్ రాహుల్ గాంధీని అప్లై చేసుకోమనండి మీ అమ్మ పెట్టిన రూలే కదా దాని కింద అప్లై చేసి ఆవిడ నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందా ఫైండ్ అవుట్ చేసుకో అలాగా ఈ బ్రిటిష్ ముస్లింల ఆడ సాహెబ్ ఉన్నాడు కదా ఆ భీమ్రావు సాహెబ్ అంబేద్కర్ ఆడ ముస్లిం ఆడు ముస్లింలు దోపిడీ విధానానికి బ్రిటిష్ దోపిడీ విధానానికి కావాల్సిన రాజ్యాంగం అంతా రాసి ఆడు చచ్చినాడు 2 భార్యలతో ఓకేనా ఆ దోపిడి దొంగల వ్యవస్థ నడుస్తుంది ఇప్పుడు నేనంట షర్టు బ్యాండ్ వేసుకోవడం మానేశానంట నాకు పిఎఫ్ డబ్ల్యూ ఇవ్వడంట 13 సంవత్సరాలు ఈ దోపిడీ విధానంలో చదువులు చెప్పినవి అలాగా విశ్వం అంతా పెద్ద దోపిడీ దొంగల వ్యవస్థ నడుస్తుంది